దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప చొప్పున మరొక దినము, మరొక ఆత్మీయ ఆహారంతో మీ మధ్యకి రావడానికి ప్రభు కృప చూపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుదాం. ఏస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషులందరూ నావశములో ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. చిన్నలేమి పెద్దలేమి అందరూ నావశములో ఉన్నారు. ఒకసారి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏస్కేలు గ్రంథము 18:4, మనుషులందరూ నావశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నావశములో ఉన్నారు అని ప్రభువారు మాట్లాడుతున్నారు ఏస్కేలు ద్వారా. అవును, సర్వమును ఆయన వశములోనే ఉన్నది. పక్షులు, జంతు, వృక్షాదులు సర్వము ఆయన వశములోనే ఉన్నవి. భూమి, ఆకాశములు, సకల జీవరాశులు అన్నీ ఆయన వశములోనే ఉన్నాయి. అలాగే ఆకాశము ఆయన వశంలో ఉన్నది. కాలములు, సమయములు ఆయన వశంలోనే ఉన్నవి. ఒకరిని పడద్రోయుటైనను ఆయన వశంలో ఉన్నది, ఒకరిని నిలబెట్టుటైనను ఆయన వశంలో ఉన్నది, ఒకరిని సింహాసనం ఎక్కించడంలో కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. ఈరోజు ప్రభువారు చక్కటి మాట తెలియపరుస్తున్నారు, మనం ఎవరి వశంలో ఉన్నాము, మీరు మనము ఎవరి వశంలో ఉన్నాము. లోకం వశంలో ఉన్నామా? కొందరు పాపం వశంలో ఉంటున్నారు, కొందరు రకరకాల మత్తు పానీయాల వశంలో ఉంటున్నారు, కొందరు పాతాళ వశంలో ఉంటున్నారు, కొందరు యవనస్తులైతే మరి మొబైల్ వశంలో ఉంటున్నట్టుగా మనకు కనపడుతుంది లోకాన్ని చూసుకున్నట్లయితే. సహోదరి సహోదరుడా, మీరు ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారా, పాపం వశంలో ఉన్నారా అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొందరు పూర్తిగా సాతాను వశంలో ఉంటున్నారు, కొందరు లోకాశుల వశంలో ఉంటున్నారు. సాతాను ఒకసారి దేవుని యొద్దకు వెళ్ళి యోబు విషయంలో మాట్లాడు చూడగా ప్రభు అంటున్నాడు, ఇదిగో యోబు నీ వశంలో ఉన్నాడు, ప్రాణము తప్ప నువ్వు ఏం చేస్తావు, నీ వశంలో ఉన్నాడు అన్న సందర్భంలో. సాతాను వశంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు యోబు కలిగి మనందరూ తెలుసు. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాడంటే, సాతాను వశంలో ఉన్నావా, పాపం వశంలో ఉన్నావా, మత్తు వశంలో ఉన్నావా, అవి నిన్ను నన్ను ఎవరైతే ఆ వశంలో ఉన్నవారో నాశనానికి, నష్టాలకి, కష్టాలకి దారితీస్తుంది. యోబు అన్నాడు సాతాను వశంలో ఉన్నాడని ప్రభు చెప్పినప్పుడు తన బిడ్డలను, తన ఆస్తులను, తన జంతువులను మరి అన్నీ సర్వనాశనం చేసేసాడు. ఆరోగ్యాన్ని కూడా వాడు చేశాడు అపవాది. అందువలన ప్రభు అంటున్నారు, నువ్వు ఎవరి వశంలో ఉంటావు, ఎవరి వశంలోకి వస్తున్నావు అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు బబులోను ప్రాంతంలో ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ముగ్గురు యవనస్తులు రాజు ఆ ప్రాంతంలో తెలియపరిచారు, ఒక ప్రతిమను నిలబెట్టి ఈ దేవునికి, ఈ దేవతకు మీరు నమస్కారం చేయాలి, నమస్కారం చేయకపోతే ఇదిగో ఈ అగ్నిగుండంలో పడవేస్తామని ఆ యొక్క చాటింపు వేయటం, ఆ ప్రాంతం అంతా అనేకులు ఆ ప్రతిమ నమస్కారం చేయటం మనందరూ తెలిసిన విషయమే, బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ ముగ్గురు యవనస్తులు నిలబడి ఉన్నారు, యెహోవాకే నమస్కారం తప్ప ఈ నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు నమస్కారం చేయము అని అంటున్నాడు. అయితే అక్కడ ఒక వచనాన్ని తెలియపరుస్తున్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, రాజా నీ వశము కాకుండా మా దేవుడు చేయగలడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోకము, లోక అధికారుల వశము కాకుండా మన దేవుడు కాపాడగలిగిన వాడుగా ఉన్నాడు అన్నాడు. సౌలు దావీదును వెంబడిస్తున్నాడు. దావీదును వెంబడిస్తున్న సందర్భంలో కొండకు, గొట్టకు, పర్వతాలకు వెళ్ళి తలదాచుకుంటున్న సందర్భంలో ఒక దినమున దావీదు చేతికి సౌలు నప్పు చెప్పాడు. పక్కనున్న వారందరూ
ఇదే అదును దావీదా చంపివేసేయి లేపేసేయి అని చెప్పారు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపకూడదని వదిలిపెట్టేస్తాడు. అక్కడ దావీదు ఒక చక్కటి మాట తెలియపరుస్తాడు, నీకు నాకు న్యాయాధిపతి అనే దేవుడు న్యాయం తీర్చును గాక. నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసావు పట్టుకోవడానికి, నీ వశము కాకుండా నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు అన్న దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని వశంలో ఉన్నట్లయితే నిన్ను ఈ లోక అధికారి వశము కాకుండా, ఈ లోక సాతాను వశము కాకుండా నా దేవుడు నిన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. రెండు ఉదాహరణలు మన ముందు పెడుతున్నాడు ప్రభువారు. ఆనాడు దానియేలు గ్రంథంలో ఆ ముగ్గురు యవనస్తులు ఒక స్టాండ్గా నిలబడిపోయారు. ఒక మాట చెప్తున్నారు, రాజా మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయము, మా దేవుడు ఈ యొక్క సమస్య నుండి విడిపించగలిగిన సమర్థుడు, అగ్నిగుణములను తప్పించగలిగిన సమర్థుడు, అయినా కానీ నీ వశములో నా ప్రభు మమ్మల్ని ఉంచడు, కానీయుడు పడవేయుడు అని చెప్పాడు. పడవేసినా కూడా మనకు అందరూ తెలిసిన విషయమే, అగ్ని వాసన అంటకుండా బయటకు వచ్చారు. కారణం ఆ ముగ్గురు దేవుని వశములో ఉన్నారు. ఈ ఉదయం కాలంలో ఒక చక్కటి ప్రభు మాట తెలియపరుస్తున్నాడు, నువ్వు ఎవరి వశంలో ఉంటున్నావు? దేవుని వశంలో ఉంటున్నావా? అపవాది నుండి, అపవాది సంబంధమైన కార్యక్రమం నుండి నా దేవుడు నిన్ను కాపాడుతాడు. లేదు లోకం వశంలో ఉంటున్నావా? సాతాను వశంలో ఉంటున్నావా? యోబుని ఎలా నాశనం చేశాడు అలాగే క్రమముగా వాడు నాశనం చేస్తానికి వస్తాడు. కాబట్టి ప్రభు తెలియపరుస్తున్నాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారంటున్నాడు. ప్రభు వశంలోకి రా, దేవుని యొక్క రాజ్యానికి వారసులు, దేవుడు నిన్ను ఏ మలినము మాషినము అంటకుండా కాపాడుతాడు, తోడుగా నేడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వశంలో ఉండమని ప్రేమతో తెలియపరుస్తున్నా. దేవుడు యొక్క చిన్న మాటలు దీవించి ఆశ్రయించి బలపరిచి దేర్పరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాగణుడును మహోన్నతుడు మా గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, సకల జీవరాశులన్నీ నీ వశములోనే ఉన్నాయి ప్రభా. అయ్యా నీ మాటలు అన్నీ లోబడుతున్నాయి. మానవుడైన వాడే ప్రభా నాయన, లోకానికి, ఈ లోకానికి లోక వాటికి వశమయ్యి బానిసైపోతున్నాడు ప్రభా. ఇదిగో ప్రభా, ఆనాడు యోబు సాతాను వశంలో ఉంటే ఎన్ని నష్టాలు కష్టాలు జరిగినాయో మా ముందుంచో. దేవుని వశములో ఉన్న దానియేలు గ్రంథంలో వ్రాయబడిన ముగ్గురు యవనస్తులు ఏ విధంగా కాపాడబడ్డాడో మాకు చూపించావు ప్రభా. అలాగే దావీదు నీ వశములో ఉన్నాడు, రాజు వెంబడించినా కూడా, రాజు చంపడానికి ప్రయత్నించినా కూడా నీవు అతని వశమును చేయనీయలేదు, అందజేయలేదు ప్రభా. కాబట్టి నీ వశములో ఉంటే మాకు క్షేమమని, నీ వశములో ఉంటే మాకు భద్రత అని, భరోసా అని కొద్ది మాటలు నాతోనూ మాతోనూ మాట్లాడారు ప్రభు. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు ఎవరైతే నీ వశంలో ఉండకుండా లోక వశంలో ఉంటే నష్టం ఏంటో వారు గ్రహించారని నమ్ముతున్నాం ప్రభు. నీ వశంలో ఉంటే ఏ విధంగా కాపాడుతావో వారు ధన్యులని మాకు అర్థమవుతుంది ప్రభు. కృత ఒకసారి జ్ఞాపకం చేసుకుని మేము మా వీక్షకులందరము నీ వశంలో ఉండటానికి కృప చూపించండి. లోక వశంలోకి పడకుండా, లోకాశల్లో పడకుండా మమ్మల్ని నీవే నివసంలో ఉండటానికి మాకు జ్ఞానం దయచేయమని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.